శనివారం అన్నా మళ్ళీ గురువారం వచ్చేసినాం ఐమాక్స్ దగ్గరికి. సో డైరెక్టర్ కి తెలియాల, ఓకే, బాక్స్ ఆఫీస్ కి గురువారం సరిపోతే శనివారం రావడం జరిగింది. అసలు కథ ఏంది? ఓకేనా, సో నాని యొక్క కోపానికి అదుపులో పెట్టుకోవడం కోసము వాళ్ళ అమ్మాయి చిన్న మాట 2 గంటల 50 నిమిషాలు నువ్వు యాక్ట్ చేయాలా అన్నారా? పాయింట్ నెంబర్ 1. లేదా మురళీకృష్ణ అండ్ ఎస్జే సూర్య కోపాలకి చోకులపాలెం 2.5 గంటలు ఇబ్బంది పడిందా? పాయింట్ నెంబర్ 2. లేకపోతే దాని తర్వాత వచ్చేసి మన ఇదండి, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా. సో ఓవరాల్గా మూవీ అండి, నానిగారి యాక్షన్ వచ్చేసి సైలెంట్గా ఉంది, ఎస్జే సూర్య గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది, అదే వైలెంట్గా ఉంది, మురళీకృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ఈ మూడు కాంబినేషన్లకు బలి అయింది సోకులపాలెమా 2 గంటల 50 నిమిషాలు బాక్స్ ఆఫీస్ అనేటువంటిది. అది మీరు తదుపరి రివ్యూ నేను పార్ట్ 2లో చెప్తాడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్. ఇందులో హీరోయిన్ రోల్ తక్కువ ఉంది, ఎవరు అడగరా, నేనే అడుక్కోవాలా. హీరోయిన్ రోల్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే విలన్ అండ్ హీరో ఇద్దరి పైన రావడం జరిగింది. సో ఓవరాల్గా బీజిఎం అంటూ పెద్దగా లేదు, కానీ ఎప్పుడైతే సూర్య గారు వస్తారో ఆ ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఓవరాల్గా మూవీలో ఒక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా, నాని ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు, ఏది తాడు నల్లగా ఉంటుంది, అది కట్టుకుందే తెల్లగైపోతుంది, నాకు అర్థం కాలేదు అది. దాని తర్వాత అదే రోప్ కాలుతుంది కదా, కాలేటప్పుడు ఫైట్ చేయలేదు, 5 నిమిషాలు కదా ఫైట్ చేయను, ఆ రోప్ కాలకుండా ఒక థ్రెడ్ కూడా కాలదన్నా. సో రోప్ కూడా న్యాచురల్గా యాక్ట్ చేసింది నాని స్టార్ట్తో ఉండే పార్టీకి. సో ఇదండి ఓవరాల్గా మూవీ. ఇంకేమైనా ఎందుకు క్వశ్చన్స్ లేదు చెప్పినా కదా అన్న, ఇప్పుడు సూర్య వచ్చేసి సారీ నాని వచ్చేసి సైలెంట్గా చేశాడు, సూర్య వచ్చేసి వైలెంట్గా చేశాడు, మురళీకృష్ణ వచ్చేసి డిఫరెంట్గా చేశాడు. దిస్ ఇస్ ద ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్ అండి, మూవీ కాన్సెప్ట్. సో నాకు తెలిసి ఇంకా రేటింగ్ అడుగుతారా, 3కి 3 ఇచ్చేసిన, ఇంకా మీ ఇష్టం, మీ రేటింగ్ మీరు మీ ఇష్టం అది. ఓకేనా, ఇంకోటి నెక్స్ట్ వీక్ వరకు వేరే సినిమా లేదని అర్థమైపోయింది నాకు, చూడడం రివ్యూ తప్ప ఏది లేదు ఆప్షన్ మీకు. ఓకేనా, రైట్.